తన రాజకీయ ఉపన్యాసం కంటే ప్రజలకి తన ఏమి సందేశం ఇద్దామన్న దానికంటే కూడా తన ఎక్కు తిరిగేటువంటి లారీ మీద ఎక్కువ దృష్టి పెట్టారు ఆయన ఆ లారీకి కొండగట్లో పూజ చేశారు బెదవాడ కనకదుర్గమ్మ దగ్గర పూజ చేశారు ఆఫీసులో పూజ చేశారు హోమం చేశారు అన్నవరంలో పూజ చేస్తారు ఊరూరికి పూజ చేస్తారు అసలు మనలో సరుకు ఉండాలే గాని ఈ లారీకి పూజ అంటే నాకు అర్థం కాదు పాప అమ్మవారి పేరు పెట్టారు వారాహి అంటే అమ్మవారు అమ్మవారిని రాజకీయాలకు వాడుకోవడం అంటే నాకు అర్థం కాదు వాస్తవానికి దానికి నిజాయితీగా ఆయన చాలా నిజాయితీ మాట్లాడుతున్నాను అన్నాడు నిజాయితీగా మాట్లాడితే అదే ఆ లారీకి పెట్టాల్సినటువంటి పేరు నారాహి నారాహి అని పెట్టుకోవాల్సింది పోయి అమ్మవారి పేరు పెట్టి ఎవర్ని ఒకటి ఆత్మ వంచన రెండు ప్రజల వంచన ఈ లారీ ఉపోద్ఘాతం ఇదైతే ఆయన భోని నిన్న మాట్లాడతాం మాట్లాడితే భోని మాట్లాడతాడు ఏమంటే గతంలో నేను మాట్లాడినటువంటి ప్రసంగాలను వింటంటే అసలు నేనేనా ఇవన్నీ మాట్లాడిందని ఆశ్చర్యం వేసింది నిజమే కదా పోటకొక మాట రోజుకొక మాట మాట్లాడింది నిన్న మాట్లాడిన దానికి వ్యతిరేకంగా ఇవాళ ఇవాళ మాట్లాడిన దానికి వ్యతిరేకంగా మర్నాడు సహజంగా అనిపిస్తుంది ఏదో మెంటల్ హాస్పిటల్ ఇదేంటో నేను మొన్న ఒక రకంగా మాట్లాడాను నిన్న ఒక రకంగా మాట్లాడాను దానికి ఇది వ్యతిరేకంగా ఇది మాట్లాడాను దీనికి వ్యతిరేకంగా రేపు మాట్లాడుతున్నాను మరి ఆశ్చర్యమే ఎవరికైనా అంటే మీ స్పీచ్లు మీకే ఆశ్చర్యం వేసినాయి దాన్ని బట్టి ఇక ప్రజలకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఆయన బోణి అది వ్యూహం అంట రోజుకొక డైలాగ్ చెప్తే ఆయన వ్యూహం అంటాడు ఏంటి ఆయన వ్యూహం ఏంటి అంటే ఏతావాత ఆయన వ్యూహం చంద్రబాబు బాగుండాలి పచ్చగా కలకలలాడాలి చంద్రబాబు దానికోసం ఏమైనా చేస్తాడు ఆయన మాట్లాడుతూ పాపం పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు పాలించే నాయకులకు గులాంగిరి చెయ్యం బాధ్యతగా లేనప్పుడు నేను చొక్కా పట్టుకుని పాలకులను అడుగుతాను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు రాత్రి పాలించే నాయకులకి గులాంగిరి చేయడంట బాధ్యతగా లేనప్పుడు చొక్కా పట్టుకుని పాలకులను అడుగుతా అంట చంద్రబాబు నాయుడు చొక్కా ఎన్నిసార్లు పట్టుకున్నావు నరేంద్ర మోడీ గారు కోటి ఎన్నిసార్లు పట్టుకున్నావు ఒక్కరోజన్నా ఈ ఎనిమిదేళ్ల ఈ తొమ్మిదేళ్లలో నరేంద్ర మోడీ గారికి ఓటేయమని తొమ్మిదేళ్లైంది నరేంద్ర మోడీ గారికి ఓటేయమని తొమ్మిదేళ్లైంది ఈ తొమ్మిదేళ్లలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పొరపాటు పనులకి ఎన్నిసార్లు ఆయన కోటు పట్టుకున్నావు ఆయన చొక్కాయిడిగా చంద్రబాబు నాయుడు గారు గంజి పెట్టిన సొక్కాని ఎన్నిసార్లు పెట్టుకున్నాం మేము ఈనాడు అయితే సొక్కా నేను కానీ ఇక్కడ కూర్చొని విలేకరులు కానీ ఆ ఎదురుకుండా ఆయన కెమెరా వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు సొక్కా నలిగిపోవటం నువ్వు లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఏనాడు మేము చూడలా ఏనాడు చంద్రబాబుతో మీరు వెళ్ళి రూములు గుసగుసలాడుకు వచ్చాక అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ ఒక్కరోజు కూడా చంద్రబాబు సొక్కా పట్టుకున్నట్టుగా సొక్కా నలిగిపోయినట్టుగా ఎందుకంటే గంజి పెట్టిన సొక్కా కదా నలిగిపోవాలి కదా చంద్రబాబుది ఎప్పుడు కొత్త చొక్కా కనబడతా ఉంది మరి ఆయన మరి ఎందుకని చొక్కా పట్టుకోలేదు చంద్రబాబుది నీ నోటితో నువ్వే చెప్పావు కదా నిన్న మాట్లాడేవు కదా పవన్ కళ్యాణ్ గారు నిన్న మీరేం మాట్లాడారు క్షమించాలి పవన్ కళ్యాణ్ గారిని నిన్ను అన్నాను మీరు ఏకవచనం అయిపోయింది మీరు పవన్ కళ్యాణ్ గారు మీరేం మాట్లాడారు రాత్రి వంతాడలో చంద్రబాబు నాయుడు లాటరైట్ పేరు మీద అమ్మోనియం అల్యూమినియాన్ని దోచుకున్నాడు అని చెప్పి చెప్పారు మీరే లాటరైట్ పేరు మీద అల్యూమినియాన్ని దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ ఉన్నప్పుడు విచారణ చేయిస్తా అన్నాడు ఇంతవరకు ఆ విచారణ రిపోర్ట్ బయటపెట్టలేదని చెప్పి మీరు మాట్లాడారు మరి చంద్రబాబు నాయుడు వంతాడలో లాటరైట్ పేరు మీద అల్యూమినియాన్ని దోచుకున్నాడని చెప్పి మీరే మాట్లాడారు కదా నేను ధర్నా కూడా చేశానని చెప్పి మీరు మాట్లాడారు కదా ఏనాడన్నా చంద్రబాబు చొక్కా పట్టుకున్నారా కలిసి ఉన్నారు కదా ఏనాడన్నా చొక్కా పట్టుకున్నారా పోనీ అప్పుడు పట్టుకుంటే కుదరలేదు ఈ మధ్య కాలంలో కలుసుకుంటున్నారు కదా ఏమయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు అప్పుడు వంతాడలో లాటరైట్ పేరు మీద అల్యూమినియం దోచుకున్నావని చొక్కా పట్టుకున్నావు పోనీ మొన్న వెళ్ళినప్పుడు జూబ్లీహిల్స్లో ఇంటికి వెళ్ళినప్పుడు కానీ
అంతకుముందు ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ నీ దగ్గరికి హోటల్కి వచ్చినప్పుడు కానీ లేదా మీరు చీకట్లో కలుసుకున్నప్పుడు కానీ ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకుని నిలదీసావా అంటే బుస మాటలు అంటే పవన్ కళ్యాణ్ ఎన్ని అసత్యాలు చెప్తాడు ఎంత బుస వేస్తాడు సొల్లు కబుర్లు చెప్తాడు అనే దానికోసం మీకు ప్రపంచం కోసం తెలియటం కోసం నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని బుస మాటలు కదా ఈ మీరు చెప్పిన మాటలు అనేడు చెప్పు చూపించి మక్కిలర కొడతానని చెప్పాడు మమ్మల్ని చెప్పుతో మాకు ఇదే సినిమా ఏంటి చెప్పి నువ్వు చెప్పు చూపితే మక్కిలు ఇరిగిపోటాకి మడిసి దొంగో పెడతారు వస్తే చెప్పు చూపితే పన్నం పెద్ద మొగోళ్ళన మాట మాట చెప్పు చూస్తున్నా చెప్పు చూపించా చెప్పు చూపించాని పవన్ కళ్యాణ్ రెండు చెప్పులు చూపిస్తున్నా నీకన్నా పెద్ద మొగోడిని కప్పుడు నేను రెండు జాగృత మక్కిలు ఇరిగిపోతాయి ఈ సొల్లు మాటలు ఏం చెప్పలేనా నువ్వేనా చెప్పేది ఈ బుస మాటలు సొల్లు మాటలు చెప్పులు చూపితే మైకులు ఇరిగిపోతాయి అది పెద్ద పోటుగాళ్ళలాగా చెప్పుకున్నావు మాట మాటకి నీ ఆఫీసులో కూర్చుని నేను నా ఆఫీసులో కూర్చున్నా అన్ని కెమెరా అన్ని అన్ని ఛానల్ కెమెరాలని నేను చెప్పులు చూపించా ఏంటి నీకేం ఊడింది మొన్న నాకేం ఊడింది ఈ బుస మాటలు సినిమా డైలాగులు డ్రామాలు సినిమాల్లో డ్రామాలు వేసి వేసి ఈ సొల్లు కబుర్లు చెప్పులు అండి చెప్పులు ఎవరు నీ ఒక్కడికైనా చెప్పులు మాకు లేవు రెండు చెప్పులు ఉన్నాయి తప్పుడు మాటలు కట్టిపెట్టు పవన్ కళ్యాణ్ గారు పదేళ్లుగా నేను ఒక్కడినే జనసేన పార్టీని నడుపుతున్నాను ఇదేంటే చంద్రబాబు గారు నడిపేది జనసేనని పదేళ్లుగా నేను ఒక్కడినే నడుపుతున్నానని చెప్తున్నారు పదేళ్లు ఆఫీస్ స్థలం ఎవడది ఆఫీస్ ఎవడది ఎవరిచ్చారు రేట్ ఎంత ప్రపంచానికి తెలీదా మీరే మాట్లాడారు కదా నేను 2014 లో చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు వాళ్ళ కొడుకులు అన్న అన్న నువ్వు పోటీ చేయబాకు నువ్వు పోటీ చేస్తే జగన్ గెలిచేస్తాడు మా నాన్న ఓడిపోతాడని చెప్పి వాళ్ళందరూ అడిగితే చంద్రబాబు పెద్ద పోటీగాడు ఒకసారి వీళ్ళు కలువన్నారు నేను చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చాను నేను పోటీ చేద్దాం అనుకుంటున్నానండి గాజు వాక అనకాపల్లి లాంటి 65 సీట్లలో పోటీ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మాట్లాడే అబ్బమ్మ నువ్వు నువ్వు పోటీ చేయబా పవన్ కళ్యాణ్ నువ్వు పోటీ చేస్తే నేను ఓడిపోతాను నేను సీఎం అవ్వలేను నువ్వు పోటీ చేయబాకని బతిమాలాడు తెల్లారి పొద్దున్నే ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది పవన్ కళ్యాణ్ జారిపోయాడు మెట్టు దిగిపోయాడు నన్ను సీట్లు అడిగాడు డబ్బులు అడిగాడు ఆ డబ్బులు అడిగాడు డబ్బులు అడిగాడని నోటి చెప్పింది నువ్వే ఇవాళ 10 ఏళ్ల నుంచి పార్టీని నడుపుతున్నది ఎవరు చంద్రబాబు కోసం చంద్రబాబు చేత చంద్రబాబు కొరకై నిన్ను అడ్డం పెట్టి నడుపుతున్నటువంటిది చంద్రబాబు పార్టీ చంద్రబాబు నడుపుతున్నది మీరు ఎవరిని అడిగినా చెప్తారు చిన్నపిల్లని అడిగినా చెప్తాడు ఇవాళ జనసేన పార్టీకి ఎవరు నడుపుతున్నారు అంటే ఆయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నానని మాట్లాడుతున్నాడు ఆయన ప్రజల డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు పంచుతున్నాడు కానీ ఈ సొంత డబ్బు ఏమి ఇవ్వట్లేదు కదా అని మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి గవర్నమెంట్ నడిపితే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు ఏమిటండి ఎవరండి వీళ్ళు నేను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు నేను ఇచ్చిన కరెంటు వెలిగించుకుని బతుకుతున్నారు నేను ఇచ్చిన గ్యాస్ బండ్ మీద వంటొడ్డుకు బతుకుతున్నారు నేను ఇచ్చిన పంపు నీళ్లు పట్టుకుని మంచినీళ్ళు తాగుతున్నారు నేను ఇచ్చిన రేషన్ బియ్యం తిని బతుకుతున్నారు నా కోటేరా అండి అని సిగ్గు లేకుండా మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్ గారు మీరు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి హోదాలో నేను బటన్ నొక్కి జనాలకు సరాసరి డబ్బులు పంపిస్తాను జనం సొమ్ము జనానికి ఇస్తున్నానని చెప్తున్నాడు లంచాలకి తావు లేకుండా జన్మభూమి కమిటీ లాంటి దగులుబాజీ కమిటీలు బ్రోకర్ కమిటీలు లేకుండా పవన్ కళ్యాణ్ బీజేపీ చంద్రబాబు కలిసి దోచుకున్నటువంటి కమిటీల ద్వారా దోపిడీ కమిటీలు లేకుండా మీరున్నప్పుడు జరిగినటువంటి తంతులు దోపిడీలు దగులుబాజీ పనులు లేకుండా నేను బటన్ నొక్కి జనం సొమ్ము జనానికి పంపిస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు మరి ఏమైంది నోరు
చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? నేను ఇచ్చాను డబ్బులు, అన్ని మోసాలు చేసి నే రోడ్డు వేస్తే మీరు నడుస్తారా, నాకు ఓటీనోళ్ళు, ఇట్లాంటి దగులుబాజీ మాటలు, తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు నీ నోరేమైపోయింది పవన్ కళ్యాణ్ గారు? తెలంగాణ వాళ్ళ చేత ఆంధ్ర కొడకల్లారా, తెలంగాణ వాళ్ళ చేత ఆంధ్ర కొడకల్లారా అని తిట్టించుకున్న తర్వాత కూడా మనలో పౌరుషం రాకపోవడం బాధాకరం. పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడండి? తెలంగాణ వాళ్ళ చేత ఆంధ్ర కొడకల్లారా అని తిట్టించుకున్న తర్వాత కూడా మనకి పౌరుషం రాకపోతే చాలా బాధాకరం. అసలు కేసీఆర్ శంఖనాకేతన దేవుడు. కేసీఆర్ కాళ్ళ దగ్గర కూర్చుని నాకు టికెట్లకు రేట్లు ఇవ్వు, నాకు గేట్లు ఎత్తే బ్లాక్లో అమ్ముకుంటానని చెప్పి సినిమా సినిమాకి వెళ్ళి పక్క కాళ్ళు చేతులు పట్టు తీసుకుతున్నది ఎవరు? కేసీఆర్ ఈరుడు సూర్యుడు ఎంత నీచమంటే, భారతీయ జనతా పార్టీతో బంధం అంచుకుని, భారతీయ జనతా పార్టీతో బంధం ఉంచుకుని కూడా కేసీఆర్తో అక్రమ సంబంధం పెట్టుకుని కేసీఆర్కి ఓట్లేయమని చెప్పని నికృష్టంగా నిర్లజ్జగా కేసీఆర్కి ఓటేయమని చెప్పి చెప్పినోడు ఎవడు? ఎవడంటను? గులాబీ జెండాని బ్యాట్ పాకెట్లో పెట్టుకుని హైదరాబాద్లో తిరుగుతున్నది ఎవరు? గులాబీ జెండాని వెనక జేబులో పెట్టుకుని తిరుగుతున్నది ఎవడు? హైదరాబాద్లో తిరుగుతున్నాడు ఎవడు? హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని అవమానకరంగా మాట్లాడుతుంటే, తిరిగి హరీష్ రావును తిడతంటే హరీష్ రావు మీద ఏకవాలకుండా వచ్చేస్తున్నది ఎవరు? ఎవడు ఈ సొల్లు కౌర్లు అని చెప్పేది? పవన్ కళ్యాణ్ ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ మాటలు మాట్లాడతాడు. హైదరాబాద్లో ఉంటే ఆ మాట, ఏ రోటి కాడ ఆ పాట, ఎక్కడ దంచుతుంటే అక్కడ ఆ పాట పాడతాడు. హైదరాబాద్లో బతుకుతుంటే, హైదరాబాద్లో షూటింగ్లు చేసుకుంటుంటే, హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటే అక్కడ మాత్రం అక్కడ పాట పాడతాడు. ఇక్కడికి వచ్చి తెలంగాణ వాళ్ళు ఆంధ్ర కొడకల్లారా, మరి నువ్వు రోజు వాళ్ళ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళి కూర్చుంటున్నావు? వాళ్ళని ఓటేయమని ఎందుకు చెప్తున్నావు? హరీష్ రావుని ఏమి అనకూడదని ఎందుకు అంటావు? ఆయన ఇరిగేషన్ మంత్రి, పెద్దవాడు, అది ఇదే, ఎవరికి పెద్ద? నా నేలని నా గడ్డని అన్నాక ఎవరికి పెద్ద? అక్కడొచ్చి ఆ సొల్లు కబుర్లు, ఇక్కడికి వచ్చి ఈ సొల్లు కబుర్లు. ఇది తంతు అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క తంతు ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మనందరికీ జ్ఞప్తికి చేస్తున్నాను. నా సినిమాలను ఆపాలని చూస్తున్నారు, సినిమా టిక్కెట్ల మీద ఆదాయం సంపాదించుకోవాలని చెప్పని ఎక్కడ చూడలేదు నేను. అసలు నీ సినిమా, మీ సినిమా ఎప్పుడు ఆపారండి? ఎవరు ఏ సినిమా, ఏ సినిమా ఆగింది? ఏ సినిమా మీరు అమ్ముకోలేదు బ్లాక్లో? ఏ సినిమా, పలానా సినిమా ఆగిందని చెప్పండి. మీ ఇష్టం వచ్చిన సినిమా 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మీకు ఎన్ని ఏం సినిమాలు వచ్చినాయి? ఎన్ని సినిమాలు వచ్చినాయి? ఎన్ని సినిమాలు వచ్చినాయండి? రెండా మూడా? అదేదో నల్లకోట వేసుకుని తీశారు, అదేం సినిమా అండి? వకీల్ సాబు. వకీల్ సాబుకు ముందు ఏం సినిమా అండి? ఏంటండి? భీమలాన్ నాయకు, భీమలాన్ నాయకు. ఇంకోటి ఏంటండి? రెండేనా వచ్చినాయి? రెండే, రెండు సినిమాలేగా. జగన్ గారు వచ్చాక సీఎం అయ్యాక రెండు సినిమాలు. 2019 నుంచి ఈ పనిమంతుడు తీసిన రెండు సినిమాలు అనుకుంటా. ఏంటి, ఒక తప్పు ఉంటే కరెక్ట్ చేయండి. ఎవరన్నా ఎవరున్నారా? నాకు లేక మామూలు సినిమా పిచ్చోళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఏంటండి? లేదు, జగన్ గారు వచ్చాక కాదుగా. జగన్ గారు సీఎం అయ్యాక రెండు సినిమాలు ఈ పనోడు తీసింది, రెండు సినిమాలు ఆపారంట. ఎవడాపారు? ఎవరాపారు? సినిమా బాగుండాలి, సినిమా బాగా తీయం, సినిమా ఆడాలి. ఇక జగన్మోహన్ గారు బస్సులు పెట్టి మామూలుగా తోలుతాం ఇక సినిమాలకు కూడా. ఏంటి అసలు ఏం మాటలు? సినిమా ఆపటం ఏంటి? సినిమా టికెట్ల మీద ఆదాయం. పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీ ఈ ముగ్గురు ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీ
ఈ ముగ్గురు ప్రభుత్వం నడిపినప్పుడు సినిమా టికెట్ల మీద లేదా ఆదాయం మీ మీ ప్రభుత్వం నడిచింది కదా పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్ల మీద అప్పుడు జీఎస్టీ లేదా జీఎస్టీ ఉందగా ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ ఉందగా ఉంది కదా జనాన్ని నమ్ముకుంటే మాత్రమే ప్రజల్ని నమ్ముకుంటే మాత్రమే నేను అసెంబ్లీలోకి వెళ్తానని నమ్మకం కలిగిన రోజు మాత్రమే అది పవన్ కళ్యాణ్ అయినా పేర్ని నాని అయినా అసెంబ్లీలోకి వెళ్ళగలరు వ్యూహాలని చంద్రబాబుని నమ్ముకుంటే జేబు బలపడుతుంది మాత్రం అంతవరకే ఆయన అంటాడు ఇసుక దోపిడీ జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతుంది అని నేను అడిగిన దగ్గర నుండి నా మీద దాడి పెరిగింది నా ఇంటి వరకు వచ్చారు ఆఖరికి నా ఇంట్లో చిన్న పిల్లల్ని కూడా వదలలేదు ఎంత దుర్మార్గం పవన్ కళ్యాణ్ గారు నీచం కదా ఇది ఎంత నీచం ఇది మేము మీ ఇంట్లో వాళ్ళని మీ పిల్లల్ని మేము మాట్లాడుతున్నామా ఎంత నీచానికి ఒడికట్టం రాజకీయాల కోసం చంద్రబాబు కోసం ఇంత దిగజారటం అవసరమా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మీ నోటితో మీరు ఇవాళ సానుభూతి కులంలో సానుభూతి సంపాదించాలి కాపు సోదరులో సానుభూతి సంపాదించాలి టీడీపీ కోసం ఎంత కొత్త డ్రామాని తెరలేపాలి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మాటలు ఒకసారి వినండి ఏం మాట్లాడాడు వాళ్ళ అమ్మగారిని లోకేశ్వర్ గారి చెప్తున్నాం మీకు అండగా ఉండి 15 సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని శిక్షించారు తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని క్షమించను మర్చిపోకండి కొంచెం ఒకసారి రీప్లే చేసి సౌండ్ పెంచే ఒకసారి ఏపడ్లా నాకు ఏమంటున్నాడు ఆయన నేను మీకు అండగా ఉండి 15 సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని శిక్షించారు తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని క్షమించను మర్చిపోకండి ఇప్పుడు ఎవరితో తిరుగుతున్నాడు ఆయన ఎవరితో తిరుగుతున్నాడండి ఏం మాట్లాడండి లోకేష్ తెలుగుదేశం పార్టీ నా తల్లిని దూషించారు తిట్టారు మీకు 15కి 17 సీట్లు ఇచ్చాను పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు నా పట్ల ఎంత నన్ను వాడుకొని ఇంత అవమానం చేస్తారా మిమ్మల్ని క్షమించను గాక క్షమించను తెలి కబర్దార్ అని చెప్పి మాట్లాడినటువంటి వాడు ఇవాళ వాళ్ళకి తొత్తుగా మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతున్నామని చెప్పి మాట్లాడతాడు నీచంగా ఇది నీచం కాదా పవన్ కళ్యాణ్ గారు నీచం కాదా అంట ఆయన మాట్లాడతాడు నేను రెండు చోట్ల పోటీ చేసినప్పుడు కొందరికి ఇష్టం లేదు ఉదాహరణకి భీమవరంలో 100,000 ఓట్లు ఉంటే 1,08,000 ఓట్లు పోలేని అందుకే ఓడిపోయాను భీమవరంలో ఎందుకంటే భీమవరంలో సుమారు ఒక ఉదాహరణకి 1,00,000 ఓట్లు ఉంటే 108,000 ఓట్లు పోలేని అంట అందుకే ఈయన ఓడిపోయాడు నా మీద అంత కక్ష కట్టారు నా మీద అంత కక్ష కట్టారు పీకేని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదనేది వాళ్ళ ఉద్దేశం ఆయన చేతవాత ఆయన చెప్పిన ఆయన స్పీచ్ నిన్న ఏంటయ్యా అంటే అసలు 2019 ఎన్నికల్లో భీమవరంలో ఉన్నటువంటి ఓటర్ లిస్టు 2,46,342 ఓట్లు భీమవరంలో ఉన్నటువంటి ఓట్లు 2,46,342 దానిలో పురుషులు 120,576 దానిలో మహిళలు 625,662 అటు ఇటు కాని వారు 104 వెరసి 2,46,342 మంది ఓటర్స్ ఉంటే 192,061 ఓట్లు
92,61 పోలైతే గ్రంథిశీలం గుర్తునాడా పవన్ కళ్యాణ్ గారు గ్రంథిశీలకు వచ్చినటువంటి ఓట్లు 70,642 సర్వశ్రీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్లు 62,285 తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు 54,037 114,92 ఇండిపెండెంట్లు వీరందరూ కలిసి 192,061 వెరసి 77 నుంచి 78% ఓట్లు పోలేని ఉన్న ఓట్లు మొత్తంలో 77 నుంచి 78% సుమారుగా 78% ఓట్లు పోలేని ఈ పొస మాటలు అబద్ధాలు తన జాకీ పెట్టి లేపుకుంటాకి తన గాలి కొట్టుకుంటాకి తన ఈరుడు సురుడని చెప్పుకుంటాకి పాప అమాయకులైన పిల్లలతో ఇళ్ళేయించుకుంటాకి తప్పుడు మాటలు కదా ఇయి ఇంకో గమ్మత్ అక్కడ పవన్ కళ్యాణ్ గారికి 62,285 ఓట్లు పడితే అదే పార్లమెంట్ లో పోటీ చేసినటువంటి నాగబాబు ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు ఆయనకు వచ్చిన ఓట్లు 50,067 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్లు కూడా ఆయనకి ఇయ్యలేదు లాలా ఏన అండర్లైన్ చేసుకోండి తప్పుడు మాటలు మాట్లాడటం అసత్యాలు మాట్లాడటం నోరు తెరిసి ప్రజల్ని మోసం చేయడానికి చంద్రబాబు కోసం ఎంత బరి తెగించాలో అంత బరి తెగించడం ఆయన మాట్లాడతాడు ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే రాజకీయాల కోసం సొంత చిన్నానన్న చంపిన రక్తం చేతులు కంటించుకున్న వ్యక్తిని సొంత చిన్నానన్న చంపిన రక్తం చేతులు కంటించుకున్న వ్యక్తిని మీరు సీఎంగా చూస్తారా అని మాట్లాడతాడు ఏంటయ్యా అంటే మొన్నటి దాకా పనిచేసినటువంటి ఒక సిబిఐ డైరెక్టర్ ఒకడు ఉన్నాడు ఆ సిబిఐ డైరెక్టర్కి ఆ సిబిఐ డైరెక్టర్ పదవి రావటానికి కారకుడైనటువంటి ఒక లోడెత్తే వ్యక్తి వారిచే ప్రభావితానికి లోనైనటువంటి దర్యాప్తు తప్పుడుతనంగా వెళ్తూ ఉన్న దశలో ఈ చెత్త మాటలు మాట్లాడటం కరెక్టా పవన్ కళ్యాణ్ గారు ప్రతి కాపు బిడ్డ ప్రతి తెలగ బిడ్డ ప్రతి బలిజ బిడ్డ ప్రతి కాపు బిడ్డ తెలగ బిడ్డ బలిజ బిడ్డ వారి ఆరాధ్య నాయకుడిగా వారి హీరోగా భావించేటువంటి స్వర్గీయ వంగవీటి రంగా గారిని చంపిన రక్తం చేతులు కంటించుకున్న వాడితో చేతులు కలిపినప్పుడే మరి ఆ రక్తం మరకలు నీ చేతికి అంటేనే కదా సారీ క్షమించాలి నువ్వు అన్నాను ఏకవచనం మీరు మీ చేతులకు అంటేనే కదా వంగవీటి రంగా గారిని హత్య చేసినటువంటి రక్తపు చేతులతో మీరు చేతులు కలిపినప్పుడు ఇంకా ఏ రకంగా మిమ్మల్ని మా కులానికి పెద్ద దిక్కుగా చూడాల్సి వస్తుంది ఎలా అవుతారు మీరు మా కులానికి ఏ రకంగా మీరు మా ఆరాధ్య నాయకుడు వంగవీటి రంగా గారి హత్యకి ఆ రక్తం మరకలు అంటించుకున్నటువంటి వాడితో చేతులు కలిపినటువంటి మీ రక్తపు చేతులను అంటించుకున్నటువంటి మిమ్మల్ని మా కులనాయకుడిగా మా పెద్ద దిక్కుగా మా కులానికి ఎలా భావించాలి ఎందుకు భావించాలి